గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీపీ విచారణ వేగవంతమైంది. 3 రోజుల పాటు నిందితుల్ని విచారించనున్నారు ఏసీపీ అధికారులు. 4 ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసిన ఏసీపీ వారిని కస్టడీకి కోరగా నాంపల్లి ఏసీపీ కోర్టు కస్టడీకి అనుమతించింది. 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 1 డిప్యూటీ డైరెక్టర్, 1 డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే రికార్డులు పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరించారు ఏసీపీ అధికారులు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులను నిందితులు దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, గత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్, దాంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటీవల గొర్రెలను కొనుగోలు చేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున పోలీసులను ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కేసుని టేకప్ చేయడం జరిగింది. ఈ కేసులో పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి 4 అధికారులను మాత్రం ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి మోయినుద్దీన్తో పాటు అతని కుమారుడు విక్రముద్దీన్ పై కూడా ప్రస్తుతమైతే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. వారిద్దరు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి 4 పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 4 నిందితులు కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టుని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు వారి 3 రోజుల పాటు 4 నిందితులు కూడా ఏసీబీ అధికారుల కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరి కాసేపులోనే చెంచుడుగా జైల్లో ఉన్నటువంటి ఈ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 4 నిందితులు కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో గొర్రెలను 21 యూనిట్లను కొనుగోలు చేసి ఆ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయకుండా ఇతర ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి దారి మళ్లించారంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం జరిగింది. దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలు రైతులకు చెల్లించిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలు, బినామీ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళింది. ఆ ఖాతాలోకి ఎవరు జమ చేశారు, ఎవరు చెప్తే వారి అకౌంట్స్కి బదిలీ కావడం జరిగింది. రైతులకు నేరుగా అందవలసిన డబ్బులు అందకుండా ఈ యొక్క డబ్బులు మొత్తం కూడా ఏ విధంగా దారి మళ్ళా, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు మాత్రం కొనసాగిస్తారు. ఇక ఈ రోజు 4 నిందితుల్ని కస్టడీలో తీసుకున్న తర్వాత వీరికి సంబంధించిన అధికారులు ఎవరున్నారు, వీరి ప్రమేయం ఎంత, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎంత డబ్బులు వీరు జమ చేశారు, అదేవిధంగా రైతుల దగ్గర నుంచి ఎన్ని గొర్రెలు కొనుగోలు చేస్తారు, వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు చాలా కూలంకషంగా వారి దగ్గర స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మరి కాసేపులోనే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 4 నిందితులు కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఉంది.